గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటలో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు. మల్లారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి అధ్యక్షతన మహిళా సంఘ సభ్యులకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళా సంఘ భవనంకై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో తడి పొడి చెత్తను వేరు చేయాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ రాజయ్య, ఎంపీటీసీ రాజేందర్, ఉప సర్పంచ్ ఆంజనేయులు, మహిళా సంఘ అధ్యక్షులు, ఆశ కార్యకర్తలు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లో ఏర్పాటు చేయడకు మరియు ఐకేపి బిల్డింగ్ నిర్మాణం గురించి తీర్మానం చేయడం జరిగింది. మల్లారెడ్డిపేట గ్రామంలో ఈరోజు చెత్త సేకరణ గురించి ప్రజలకు అవగాహన తెలపడానికి అందరము ఇక్కడికి నర్సరీ దగ్గరికి వచ్చిన అంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ డబ్బా కానీ ఊడ్చిన చెత్త కానీ గ్లాసులు కానీ వాటర్ బాటిల్ కానీ ఏవైనా అవి ఒక దాంట్లో వేసి చెత్త బండి వస్తుంది దాంట్లో వేయాలని కోరుచున్నాం. మల్లారెడ్డిపేట గ్రామంలో మహిళా సంఘాలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఆశలు అందరితో కలిసి ఒక అవగాహన సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం తీసుకొచ్చేలాగా మీరు దాన్ని ఇక్కడ ఉన్న గ్రామస్థాయి అధికారులందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఇటు శిక్షణ శిబిరానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తాం. నమస్కారం. తడి పొడి చెత్త గురించి అవగాహన తెప్పించాలని మల్లారెడ్డిపేట గ్రామంలో ఇక్కడ నల్సరీ దగ్గరికి వచ్చి ఇచ్చేసి అందరూ మహిళా మండలంకు వివో భవనానికి ప్లేస్ కూడా రెండు గుంటలు సర్పంచ్ గారు మాకు ఇచ్చినట్టుగా తీర్మానము ఇచ్చారు. అది స్వీకరి